ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రతో పాటు ఇతర కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిపై అప్రజాస్వామికంగా ఈడీచే దాడులు చేయించడమే కాకుండా తమ అగ్రనేత అయిన రాహుల్ గాంధీపై పార్లమెంట్ సభ్యునిగా అనర్హత గేటు వేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్న వారంతోనే కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని వెంటనే తమ నేతపై వేసిన వేటును తొలగించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమావేశంలో ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్తో పాటు జిల్లా మహిళా విభాగం కాంగ్రెస్ నేత కామిని వనిత, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ, ఆపూరి బాలరాజు తదితరులు ఉన్నారు. దేశం 75 సంవత్సరాల స్వతంత్రోత్సవాన్ని ఈ ఉద్యోత్సవాలు మాత్రమే కాదు దేశ చరిత్రలో ఇవి అమృత గడిలు అని చెప్పి అమృత మహోత్సవాలు అని చెప్పి నరేంద్ర మోడీ చెప్తూ ఉంటాడు. వారు చెప్పడం అయితే అమృత మహోత్సవాలు చెప్తారు కానీ ఆచరణలు ప్రతిక్షణం విద్వేషాలను రెచ్చగొట్టి విషపు చుక్కలు కలపడంలో ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ వాట్సాప్ మీడియా కానీ ఎప్పుడు బిజీగానే ఉన్నది. పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ గమనించే ఉంటారు. ఈ మధ్యకాలంలో వచ్చే తాజా రిపోర్ట్లు అప్పుడు కూడా 70% మంది బీజేపీ పార్లమెంటు సభ్యులు ప్రజాప్రతినిధులు నేరపూరిత చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ మధ్యకాలం మీరు రిపోర్ట్ చూసే ఉంటారు. విదేశీ సంతానం నుంచి వచ్చినటువంటి మనిషి దేశానికి ఎట్లా సేవ చేయగలుగుతాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇక వారి విద్వేషానికి నాకు తెలిసినంత వరకు హద్దులే లేదు. ఈ రోజులలో నాగరిక సమాజంలో ఒక ప్రధానమంత్రిని అంటే ప్రధానమంత్రి అభ్యర్థి నిలబడతాడనేటువంటి అవకాశంతో తల్లిదండ్రుల యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి ఒక సందర్భంలో మీరు గమనించే ఉంటారు. రాహుల్ గాంధీ తండ్రి ఎవరని చెప్పేసి పార్లమెంట్లో అడిగినటువంటి ఏమాత్రం సభ్యత లేనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని భారతీయ జనతా పార్టీ బహుశా ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఇంత ఆధునిక సమాజంలో ఎవరి డిఎన్ఏ అని చెప్పి మాట్లాడుకునేటువంటి దిక్కుమాలినటువంటి తెలివి భారతీయ జనతా పార్టీ పలు సందర్భాలు చూసి మా నాయకుని అవమానపరిచింది. ఓపికతో పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ పార్లమెంట్లో జవాబు ఇవ్వడం అనేదాన్ని ప్రజలు గమనిస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని బలహీనతగా భావిస్తారు. రాహుల్ గాంధీ గారి మధ్యకాలంలో భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు 3500 పైచిలుపు కిలోమీటర్లు నడిచిన యాత్రలో లక్షలాది మంది ప్రజల్ని కలవడం, పౌర సమాజం నుంచి విశేషమైనటువంటి మద్దతు కూడగట్టడం ఏదో భారతీయ జనతా పార్టీ ఓర్వలేకపోతుంది. ఒక విభజన రేఖలాగా మీరందరూ బాగా గమనించే ఉంటారు. నఫరత్ కే బజార్ మే మై మొహబ్బత్ కా దుకాన్ కోల్ రహా అని వారంటారు. విద్వేషం అనేటువంటి వీధి లోపల ఊరేగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ పరిపాలనలో నేను ప్రేమ అనేటువంటి దుకాణాన్ని తెలుస్తాను, నేను ప్రేమ అనేటువంటి దుకాణాన్ని తెలుస్తున్నట్టు ఒక మాట ఏదైతుందో అది భారతదేశ ప్రజలందరికీ రీచ్ అయ్యి భిన్న వర్గాల నుంచి ప్రజలందరూ కూడా ఒక దగ్గర చేరడం మనందరం గమనించే ఉన్నాం. దాని సందర్భం నుంచి కంటిన్యూస్గా ఇంకా మాట్లాడు పెంచిన వారు కేవలము రాహుల్ గాంధీ గారిని మాత్రమే వారు టార్గెట్ చేసింది కాదు. నిన్న మనం మీకు తాజాగా చెప్పాలంటే నిన్న కూడా శోభాయాత్రలో గాడ్సే బొమ్మ పెట్టి ఇవాళ ఎమ్మెల్యేకి పనిచేసినటువంటి రాజాసింగ్ రోడ్డెక్కి ఊరేగుతాం. ప్రజ్ఞాసింగ్ కానీ సాధ్వి రితంబర్ కానీ మీరు చూసుంటారు గాంధీ గారి బొమ్మని వేలాడదీసి దాన్ని తుపాకీతో కాలుస్తున్నట్టుగా రాక్షసానందం పొందినటువంటి బొమ్మలు కూడా మేము చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. ఈ మధ్యకాలంలో ఓ పార్లమెంట్ సభ్యుడు ఈ రోజులలో కూడా ఇప్పుడు సతీసాగరం వస్తే బాగానే ఉంటుందని చెప్పిందండి. అంటే ఆదిమ కాలానికి వెనక్కు తీసుకుపోయి మధ్య యుగాలకు తీసుకుపోయినటువంటి అనేకమైనటువంటి మాటల్ని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ మంత్రులు వివిధ సందర్భాల్లో మాట్లాడింది మనం గమనించాం. చివరకు మీర్ జాఫర్ వారసులు అని చెప్పేసి ఇవాళ రాహుల్ గాంధీని
కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. యువరాజు గారు అని చెప్పేసి ఇవాళ చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం మనం గమనించాము. ఎందుకు ఈ మాటలు ఇట్లా చెప్తున్నా అంటే ఎక్కడో కోలారులో 2019లో ఏప్రిల్ 13వ తారీఖున కోలారులో ఎన్నికల ప్రచారంలో సాధారణంగా మాట్లాడేటప్పుడు నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ ఈ పేర్లన్నిటిలో మోడీ ఎందుకు సాధారణంగా వస్తుందో అని చెప్పేసి మాట అన్నారు ఆయన. ఇందులో కులానికో వర్గానికో సంబంధించినటువంటి కించపరచట అంశం కంటే దేశంలో ఆర్థిక నేరస్తులు ఈ పేరుతో ఉన్నారు కదా అనేటువంటి ఒక అంశాన్ని వారు ప్రస్తావించారు. దాంట్లో నిర్దిష్టంగా ఎవరిని కించపరిచేది కాదు, ఒక విషయాన్ని బయటికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాని మీద అంచెలంచెలుగా ఒక కేసు వేస్తూ ఇమీడియట్గా జరిగినటువంటి ఏప్రిల్ 13 జరిగితే ఏప్రిల్ 16 గుజరాత్లోని సూరత్లో పూర్ణేంద్ర మోడీ అంటే ఆయన ఏం చేసిందంటే అక్కడ పోయి కోర్టులో కేసు వేసిండు. ఒక సందర్భంలో వారు దాన్ని స్టే కూడా తీసుకున్నారు. అయినప్పటికీ అదాని నేపథ్యంలో పర్టికులర్లీ మీ అందరికీ తెలుసు కంటిన్యూస్గా బహుశా స్వతంత్ర భారతంలో మొట్టమొదటిసారిగా ఒక క్రోనీ క్యాపిటల్ని ప్రధానమంత్రి లేదా వారి అంతరంగికుల నుంచి నిరంతరము కొంతమంది పెట్టుబడిదారులకే కొనసాగుతున్న ప్రోత్సాహకము